మన రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ముద్దుబిడ్డ మన బండి సంజయ్ అన్న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు అన్ని తాసిదాల ముందు మౌనం తో పాటు ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇచ్చి ఆయుష్మాన్ భారత్ లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఆయుష్మాన్ భావ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది దీనిని ఈ కరోనాను గత 5 నెలల నుంచి రాష్ట్రం పరీక్షలు చేయడంలో చాలా వెనుకబడి ఉన్నది అదే పక్క రాష్ట్రం చూసుకుంటే 2 లక్షల పైసలుకైని ఇక్కడ తీసుకుంటే లక్ష లోపే ఉన్నాయి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి కేంద్రం నుంచి ప్రత్యేకంగా కరోనా కోసం నిధులు వస్తా ఉన్నా తండ్రొక మాట కొడుకొక మాట అబద్ధాల కోరు ఆడుకుంటూ ఇవల్ల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు కరోనా అంటు వ్యాధి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కేటీఆర్లకే ఉన్నది మరి రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఆయుష్మాన్ భారత్ లో చేర్చి భారతదేశాన్ని సశ్యశ్యామలంగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇవల్ల తెలంగాణ ప్రాంతం సూత ఈ ఒక కరోనాను ఈ కరోనా మొమ్మారిని నాశనం చేస్తందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది వాక్సిన్ సూత తొందరలోనే రాబోతుంది కానీ అత్యంత వరకు ప్రజలంతా సామాజిక దూరం పాటించి ఈ ఒక కరోనా కోసం సామాజిక దూరంతో పాటు ఎంత మనము శ్రద్ధగా ఉంటే అంత మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులైనటువంటి బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు ఈ రోజు మన మానకొండూరు మండల కేంద్రంలో ఈ మౌన దీక్షతో పాటుగా ఎంఆర్ఓ గారికి నివేది పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏమిటంటే కరోనా వచ్చి ప్రజలు ఆర్థికంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురైతే ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంది ఎంతోమంది నిరుపేదలు ఈరోజు గ్రామాలలో కూడా ఈరోజు కరోనా వ్యాప్తి చెందింది అనేక మంది ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు కరోనా వల్ల ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు పేదలకు కనీసం హాస్పిటల్కి వెళ్తే పట్టించుకునేటువంటి నాదులు లేడు అక్కడ ప్రభుత్వ హాస్పిటల్కి పోతే కూడా ఇబ్బందులే ఉన్నాయి చికిత్సేమో కానీ ఫస్ట్ టెస్టులు చేయడానికి కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది కనీసం ఎంతోమందికి ఈరోజు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఎన్నో రకాల ఎంతో మందికి టెస్టులు చేసినారు మన రాష్ట్రంలో టెస్టులు చేయడంలోనే వైఫల్యం చెందింది।